ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ పంచాయతీ చంద్రబాబు ఫైనల్ టచ్తో ఓ కొలిక్కొచ్చింది. కొంతకాలంగా పార్టీలో కొనసాగుతున్న సంక్షోభానికి ప్రచారాలకు శనివారం అమరావతిలో జరిగిన సమావేశంలో స్వయంగా పార్టీ అధినేతే తెరదింపేశారు. పార్టీ ఇన్ఛార్జిపై కత్తులు దూసిన లింగారెడ్డి ముక్తియార్ వర్గంపై సమావేశంలో చంద్రబాబు ఫైర్ అయ్యారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిని ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టిన చెప్పడంతో తిరుగుబాటు తమ్ముళ్లకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే వరదపై తాము చేస్తున్న ఫిర్యాదులపై అధిష్టానం తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన వారికి నిరాశ మిగిలింది. శనివారం ఉదయించి సాయంత్రం వరకు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి వరద వర్గానికి భరోసా ఇస్తూ పార్టీ అధిష్టానం పచ్చజెండా ఊపింది. నిరసన గళం వినిపించిన వారికి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ప్రొద్దుటూరు పార్టీలోని సమస్యల పరిష్కారానికి ఐదుగురితో కూడిన కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజురెడ్డి, ఎం లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డితో ఈ కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కమిటీలో మైనార్టీలకు స్థానం ఇవ్వాలని కొందరు చేసిన ప్రతిపాదన పైన కూడా సీఎం ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో టీడీపీకి 76% ప్రజాదరణ ఉంటే కొందరు కావాలనే చెడగొడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణం లేకుండా కేవలం గ్రూప్ రాజకీయాల కోసం 24 మంది కౌన్సిలర్ల చేత రాజీనామాలు చేయించిన ముక్తియార్పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి అల్లర్లు చేస్తే కౌన్సిల్ రద్దు చేయడానికి కూడా వెనకాడునంటూ తనదైన శైలిలో హెచ్చరించడంతో ముక్తియార్, లింగారెడ్డి వర్గాల్లో నోట మాట రాలేదు. కనీసం సంజాయిషి ఇచ్చుకునేందుకు కొంత సమయం కూడా చంద్రబాబు ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ గాంధీ పార్క్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణం, పాత బస్టాండ్లో అన్నా క్యాంటీన్ వ్యవహారాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయంలో కూడా చంద్రబాబు మండిపడ్డారు. పార్టీని ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు టీడీపీలో ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో అంతా తన దగ్గర సమాచారం ఉందని, ప్రతి విషయంలో నివేదికలు పార్టీకి అందుతున్నాయని, ఎవరు పార్టీకి విధేయులుగా ఉన్నారో ఎవరు పార్టీకి అవిధేయులుగా ఉన్నారో తెలుసునని చంద్రబాబు చెప్పడంతో అసమ్మతి వర్గం మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి అమరావతి పంచాయతీలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రొద్దుటూరు నేతల వ్యవహారంలో ఎంతో సీరియస్ గా వ్యవహరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని చంద్రబాబు భుజం తట్టి ప్రోత్సహించారు. ఇన్ఛార్జి వ్యవహారంలో కూడా గందరగోళానికి తెరదింపేశారు. 10 రోజుల్లో గెలుపు గుర్రాలని ప్రకటిస్తామని పేర్కొనడంతో తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది చంద్రబాబు చెప్పకనే చెప్పారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న వరద వర్గంపై అసమ్మతి వర్గం చేసిన ఫిర్యాదులు నిలవలేకపోవడం ఒక ఎత్తైతే, నిరసన గళం వినిపించిన వారికి పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం జీర్ణించుకోలేని అంశం. ఏది ఏమైనా 5 సభ్యుల కమిటీలో కొనసాగుతూనే మాజీ ఎమ్మెల్యే వరద ఇన్ఛార్జిగా మరింత ముందుకు దూసుకుపోనున్నారు. శనివారం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టినట్లయింది. ప్రొద్దుటూరు దేశం పార్టీకి సంబంధించిన ఏ సమస్య అయినా పరిష్కరించే బాధ్యతను మంత్రి ఆదినారాయణకి అప్పగించారు. అంతేకాక మున్సిపల్ గాంధీ పార్క్ లో ట్యాంక్ నిర్మాణం, పాత బస్టాండ్ లో అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సీఎం మంత్రిని ఆదేశించారు. అవసరమైన పోలీసు బందోబస్తు నడమ ఈ పనులు పూర్తి చేయాలని సీఎం స్వయంగా చెప్పడంతో కొంతకాలంగా సమస్యాత్మకంగా తయారైన అన్నా క్యాంటీన్, మున్సిపల్ పార్క్ లో ట్యాంక్ నిర్మాణానికి కూడా అడ్డంకులు తొలగినట్లయింది. అధిష్టానం ముందు పంచాయతీ పెడితే ఏదో కలిసి వస్తుందన్న అసమ్మతి నేతలకు నిరాశ మిగిలిందనడంలో సందేహం లేదు.